మెదక్ జిల్లా నార్సింగి మండలం నర్సంపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ రమేష్ కుమార్, ఎంపీపీ చిందం సబిత, జెడ్పీటీసీ బానాపురం కృష్ణారెడ్డి, ఎంఆర్ఓ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ సుజాత, ఎస్ఐ నర్సింహులు, గ్రామ సర్పంచ్ భారతమ్మ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించాలని, విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలను చేరుకోవాలని, విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఇలా విద్యార్థులందరి స్క్రిప్ట్ వైజ్ గణేషుని పాట నుంచి మొదలు పెడితే తల్లి గురించి కానీ, అడవి గురించి కానీ, కొండలు కోణాల గురించి కానీ ఇటువంటి ఎన్నో స్క్రిప్ట్లు వేసి నిజంగా నేను పద్మదేవేంద్ర రెడ్డి గారు మా మండలం కొన్ని సమస్యలు ఉన్నాయంటే నమ్మంటే పోదామని నేను అప్పటి నుంచి అనుకున్నా కానీ ఇలా స్క్రిప్ట్లు చూసిన తర్వాత అరే ఇంకో 10 నిమిషాల తర్వాత పోదాము అనే ఆలోచన వచ్చింది. అంటే అంత బాగా చేయించినందుకు మీ ఉపాధ్యాయులందరినీ ప్రత్యేకంగా అభివృద్ధి విషయంలో ముందుండే వారు వాళ్ళ తమ్ముడి విషయంలో కూడా ఇక్కడ 20 గుంటలు స్థలం ఇచ్చి స్కూల్ మంచిగా కట్టింది కాబట్టి ఇది మన సెకండ్ విడతలకు రావడం జరిగింది. వినోద్ గారిని ఎంత బాగా అంటే అంత బాగా డాన్స్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అందరూ ఒకరు తక్కువ ఎక్కువ అని ఏం లేదు. ఇన్ని రోజులు కష్టపడి మీరు డాన్స్ చేసి నేర్చుకొని ఇక్కడ స్టేజ్ మీద చేయడం కూడా ఒక ఎందుకంటే ధైర్యం ఉంటేనే మనం ఇంత బాగా చేయగలుగుతాము. మీరు ధైర్యంతో పాటు చాలా మా పాఠశాల మా ప్రోగ్రాము అని మీరు స్వేచ్ఛగా మంచిగా ఎవరికి భయపడకుండా డాన్స్ చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్ బాగా చేసినందుకు కూడా వాళ్ళకు కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే కంటిన్యూగా క్లాసెస్ చెప్తే పిల్లలకు కూడా బోర్ కొడుతుంది. సో కాబట్టి అప్పుడప్పుడు 3 మంత్స్కు 4 మంత్స్కు ఒకసారి ఇట్లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి పిల్లల్లో ఒక నూతన చైతన్యం తీసుకురావాలని చెప్పేసి నేను అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇప్పటిదాకా మన ప్రజాప్రతినిధులు అందరూ కోరినట్టుగా ఇంతకుముందు మన జెడ్పీటీసీ గారు కూడా జెడ్పీ మీటింగ్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ టీచర్స్ ప్రక్రియ అంతా అయిపోయి చాలామంది టీచర్స్కి ప్రమోషన్లు, అటు టీచర్లలో కూడా ఒక నూతన ఉత్సాహం వస్తుంది. ప్రమోషన్లు వస్తే ఒక్కటే ప్లేస్లో వర్క్ ఇచ్చిన టీచర్లందరూ కూడా స్థాన బదిలీ వేరే ప్లేస్లలోకి వెళ్తారు. సో అట్లాంటి కార్యక్రమంలో ఒక చిన్న